అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళ మా ఛానల్ చూస్తున్న వాళ్ళకు అందరికీ చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో ఈ జనవరి నెల ఈ 22వ సంవత్సరం ఎలాగుంది ఎలా లేదు అన్న కొన్ని విషయాలు ఉంటాయి. కానీ మా తెలుగు సంప్రదాయం ప్రకారం ఉగాదికి లెక్క ఉంటుంది. ఆ ఉగాది వరకు వాళ్ళకు ఉగాది పాట ఇరవై నెలల పాట ఎలాగుంది ఎలా లేదు అన్నది మా ఉగాది పంచాంగంలో పాట తెలుగు పంచాంగంలో పాట దాతే అనే పంచాంగంలో పాట ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకా ఉగాది నుంచి అప్పుడు కొత్త సంవత్సరం పడుతుంది, అప్పుడు ఎలాగుంది ఎలా నడుస్తుంది వాళ్ళ కుటుంబ విషయాలు, వాళ్ళ భార్య భర్తలు, వాళ్ళ చేసే వృత్తిలు, వాళ్ళ ధందా బిజినెస్లు, లేకుంటే వాళ్ళ వ్యాపార వస్తువులు, చదువు విద్య ఉన్న వాళ్ళు, అలాగ సమస్యలు ఉన్న వాళ్ళకు మనం ఉగాది నుంచి ఏ పరిష్కారం ఉంది, అలాగే వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళ జాతకాలు ఎలా జరుగుతున్నాయి అన్నది అప్పుడు ఉగాది వరకు తెలుసుకుందాం. వీరందరూ ఎలాగుంది ఎలా లేదో ఈ 12 రాశుల వాళ్ళకు వివరంగా తెలుస్తుంది. 27 నక్షత్రాల పట్టి గ్రహస్థులు పట్టి 2 నెలలు ఈ దాతి పంచాంగం అనేది నడుస్తుంది. తర్వాత ఉగాది నుంచి తమరికి వెళ్ళారుగా ఇప్పుడు 2 నెలలు మా పంచాంగం నడుస్తుంది మరాఠీ శాస్త్రం. తర్వాత కొత్త సంవత్సరం ఉగాది నుంచి అప్పుడు చూద్దాం అందరం ఇప్పుడు జనవరి నెల ఎలాగుంది వాళ్ళకి వెళ్ళలేని సమస్యలు చూద్దాం. చిలకమ్మ ద్వారా ఆ తల్లి సమ్మగా స్వర్గ ద్వారా ఏమొస్తుంది ఏం లేదు చూద్దాం అందరం. మీనరాశి, మీనరాశి జాతకం జనవరి సంవత్సరం 2022 సంవత్సరంలో ఎలా ఉంది వాళ్ళ జాతకం ఎలా లేదు మా చిలకమ్మ ఏం తీస్తుందో చూద్దాం. ఎట్లా ఉంది జాతకం, వాళ్ళు చేసే పనిలో నమ్ముకున్న పనిలు బాగుందా లేదా వాళ్ళ జాతకం చూడు. మీన రాశి రెక్క ప్రశ్న దబాబ రాముడు ఎట్లా ఉంది వాళ్ళ జాతకం చూడు. మీనరాశి వాళ్ళకు భార్య భర్తల్లో కానీ సంతానంలో పట కానీ వాళ్ళకు చిక్కులు 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 వస్తూనే ఉంటాయి. ఏ పని చేద్దామన్నా కూడా ముందుకు సాగదు, ముందుకు గెలవదన్నట్టే ఉంటుంది వాళ్ళ పని. కానీ ఏం చేసినా కానీ వాళ్ళు నిదానంగా చేసుకుంటూ పోతేనే వాళ్ళ పనులు శుభంగా జరుగుతాయి. ఆవేశం పడి ఇంట్లో గొడవలు పడితే పనులు కావు. ఇంట్లో కూడా చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు మొదలవుతూనే ఉంటాయి. ఈ రాశి ఉన్న వాళ్ళకు చదువులో కూడా కొంచెం దెబ్బ కలుగుతుంది, వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం వెనక ముందునే ఉంటుంది. కానీ చదువులో కానీ వ్యాపారంలో కానీ వాళ్ళు ఎంత ఓపిక పట్టి చేసుకుంటే వెళ్తే వాళ్ళకు అంత మంచిగా జరుగుతుంది. వాళ్ళ చేయి మీదకి వెళ్ళి ఏదైనా వస్త్రం దానం చేయడం కానీ, ఏదైనా ఇంటి ముంగట ఆవులంటేది వచ్చినప్పుడు వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి ఒక అరటి పండో ఏదో వాళ్ళకు దోచిన కాడికి తినిపించడం అంటేది అలాంటి కార్యక్రమం చూసి చేయాలి. ఒక స్వామి దగ్గర వెళ్ళి స్థానం దగ్గర వెళ్ళి ఒక 5 వారాల ప్రదక్షిణాలు చేసి ఒక దేవుడి దగ్గర వెళ్ళి అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తే కూడా వాళ్ళ మీద ఉన్న చెక్కులు దోషాలు కూడా అవి తొలగిపోతాయి. ముందుకు ఏ పని చేసినా కూడా వాళ్ళకు మేలు జరుగుతుంది. కానీ చదువు పెద్ద చదువు కానీ చిన్న చిన్న చదువు అయినా సరే ఏ చదువు అయినా సరే వాళ్ళు వెళ్ళే వృత్తిలో అనుకున్న వృత్తిలో కొంచెం ఓపిక పట్టి చేస్తే వాళ్ళకు మంచిగా జరుగుతుంది. ఈ రాశి ప్రతి ఒక్కళ్ళకు ఈ జనవరి 22వ సంవత్సరం లోపట వాళ్ళకు ఈ సంక్రాంతి ముంగట లోపట భయపడుతుంది ఏం లేదు. వాళ్ళ కరెక్ట్ ఫస్ట్ తారీఖు నుంచి రాబర్ మంచి రోజులు మంచి క్రియలు కూడా వస్తున్నాయి జనవరి నుంచి ఈ ఉగాది వరకు. వాళ్ళకేం పర్వాలేకుండా 5 నెలల మాత్రం ఓపిక పట్టి పని చేయండి. ఏ పని చేసాను కుటుంబ విషయాల్లో కానీ నమ్ముకున్న విషయాల్లో కానీ అనుకున్న విషయాల్లో కానీ శాంతంగా పాటిస్తే వాళ్ళ సంసారంలో పట కూడా సుఖం జరుగుతుంది. ఉన్న దోషాలు ఉన్న చెక్కులు కూడా తొలగిపోతాయి. ఏది అనుకున్నా కూడా వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి వాస్తవంగా జరుగుతుంది. ఏ పని చేసినా మంచికపోయినా చెడుకపోయినా వాళ్ళ మాట పాస్ అవుతుంది, ఏం పర్లేదు, భవిష్యత్తులో మంచిగా ఉంది, చెడ్డదేం లేదు, అనుకున్న పనిలో చేసే పనిలో శుభం జరుగుతుంది. ఆ దేవుడి దేవల మంచి కలుగుతుంది కానీ చెడు కలిగేదేం లేదు. కొంచెం లోకల దృష్టి ఇంట్లో వాళ్ళతోటే చిన్న చిన్న సమస్యలు మొదలవుతూనే ఉంటాయి. అవి వాళ్ళు ఓడ్చుకొని వెళ్తే వాళ్ళకి ఏ సమస్య ఉండదు. వాళ్ళ అందరికీ నమస్కారం.